వేర్వేరు కౌంటర్లు పెట్టడంతో పాటు వేళ్లను కూడా కుదించారు. మరింత సమాచారం మా ప్రతినాయుడు అందిస్తారు. కరోనా వైరస్ రోజు రోజుకి ప్రబలుతుండడంతో ఒకసారిగా జనాల మధ్య సోషల్ డిస్టెన్స్ అనేది ప్రధానంగా చాలా చోట్ల లేదు, ఎవరికి ఉందో ఎవరికి లేదో తెలియనటువంటి పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో వైన్ షాపుల వద్ద భారీ స్థాయిలో క్యూలు ఉండి ఒకరి మీద ఒకరు పడిపోవడం, సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడం ఉండేది. అయితే ప్రస్తుతము ఆ పరిస్థితి కొద్దిగా సర్దుమణిగైందని మనం చెప్పొచ్చు. ఇప్పుడు మనం ప్రస్తుతం విశాఖపట్నంలో సిరిపురం ఏరియాలో ఉన్న వైన్ షాప్ దగ్గర ఉన్నాము, ఇక్కడ చూడొచ్చు. సో లోపలికి వచ్చే వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ పోలీసులని అంటే ప్రతి వైన్ షాప్ దగ్గర కూడా సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ఒకరి మీద ఒకరు పడుతున్నారు. రెండోది ఏంటంటే ఇది ఎవరికి కరోనా ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితి నేపథ్యంలో పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఇక్కడికి ఎవరైనా వస్తే లైన్ కాయడం తప్పితే వేరే ఆప్షన్ ఎవరిని కూడా అనుమతించేటువంటి పరిస్థితి కనిపించలేదు. వచ్చిన వాళ్ళు కంపల్సరీ గొడుగు పట్టుకోవాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెప్పి వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మనం చూడొచ్చు అక్కడ పూర్తి స్థాయిలో ధరల వారీగా కూడా అంటే ఏదైతే ఒక 260 రూపాయలు లోబడి ఉన్నటువంటి వైన్ ఒకటి, 260 రూపాయల పైన ఒకటి, అలాగే కాస్ట్లీ వైన్స్ ఒకటి, అలాగే ఒక్కొక్క బ్రాండ్ తగ్గట్టుగా 4 కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రతి చోట అక్కడ పోలీసులు ఉన్నారు. అయితే ఎక్కువ శాతం తక్కువ ధర కలిగినటువంటి అంటే 180 రూపాయలు విలువ కలిగినటువంటి మద్యాన్ని ఎక్కువ శాతం కొనుగోలు చేస్తున్నారు కాబట్టి దాని సమయాన్ని కూడా మార్చడం జరిగింది. మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఆ 180 రూపాయల విలువ గల వైన్ ఏదైతే తక్కువ ధరకు దొరుకుతుంది, ఎక్కువ మంది కొనుగోలు చేసే వైన్ని పూర్తి స్థాయిలో పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఒకసారిగా అంటే ఈ సాధారణంగా కొనుగోలు చేసేటువంటి అంటే సాధారణ మధ్యతరగతి పేద వర్గాలకు చెందిన వాళ్ళు కొనుగోలు చేసేటువంటి 180 రూపాయల వైన్ మధ్యాహ్నం 1 గంట నుంచి 5 గంటలు పెంచడం టైం పెట్టడంతో ఒకసారిగా వీళ్ళంతా కూడా రావడం తగ్గింది. మరోవైపు మిగతా ఏవైతే కాస్ట్లీ వైన్సో మిగతా ధరలు ఏవి కావాలో వాటిలన్నిటి కూడా వేరువేరు కౌంటర్లు పెట్టడం వల్ల భారీ క్యూలు అనేవి క్రమంగా తగ్గాయి. మరోవైపు పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేయడం వల్ల గత వారం రోజుల క్రితం పూర్తి స్థాయిలో ఏబిఎన్లో కూడా ప్రచారం చేయడం భారీ స్థాయిలో అంటే కరోనాకి ఇవే పాజిటివ్లు రావడానికి సెంట్రల్గా మారేటువంటి ప్రమాదం ఉందని కూడా ఏబిఎన్ వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమై పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఒకరి మీద ఒకరు పడకుండా గొడుగు అనేది కంపల్సరీ చేసింది. ఆ బ్రాండ్స్ వారీగా కూడా విడదీసి ఒక సమయాన్ని కూడా కేటాయించడంలో ఇప్పుడు అనేది వైన్ షాపుల వద్ద క్రమంగా కొంతవరకు అయితే క్రౌడ్ తగ్గిందని చెప్పొచ్చు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం యథావిధిగా క్రౌడ్ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.